హౌ ఇస్ అఖిల్ గేమ్ ప్లే? ఇట్స్ సూపర్ అండ్ అఖిల్ బ్రో అంటే అంటే అతను అన్నయ్య బాగా ఆడతాడు గేమ్. బట్ మమ్మీని ఫీల్ అవుతుంది అన్న ఫీలింగ్ చాలా ఉంది. కొంచెం బాగా లోన్లెస్ అంటే బాగా ఆడుతుంది ఇప్పటికైతే. ఓకే, ఆశు రెడ్డి ఇంకా హర్యానా మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి కదా, లైక్ కొట్లాటలు. ఏమనుకుంటున్నారు మీరు ఆ కొట్లాటల గురించి? వాళ్ళు సీరియస్గా కొట్టుకుంటారు, జోక్స్గా కొట్టుకుంటారు, అర్థం కాకుండా ఉంది. ఇలా ఇలా కొట్టుకుంటూనే ఉంటేనే బిగ్ బాస్ బాగుంటుందా, లేకపోతే నార్మల్గా ఉండి అందరిది బాగా చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా? హర్యానా బీబీ 4 కదా ఫస్ట్, అందులో బాగా ఆడింది. ఇప్పుడు సోహెల్తో అయినా తను ఒక యాటిట్యూడ్ కలంటే అట్లా ఉండాలి, బట్ ఇప్పుడు అంత లేదు. తను లోనే ఊకే అంటే ఎట్లంటే ఫీలింగ్ ఆడంటే బాగా ఆడట్లే హర్యానా. చిన్న చిన్న గొడవలకు బాగా అయిపోతుంది. ఓకే, బిందు మాధవి ఎలా ఉంది? బిందు బాగానే ఆడుతుంది, బాగానే ఆడుతుంది. బట్ అఖిల్ సార్థి కన్నా అయితే అన్నీ వేరే లెవెల్. ఎందుకు మీకు అఖిల్ అంటే అంత ఇష్టం? అనే ప్లేయింగ్ అయినా ఒకరిపైన చూపించే కేరింగ్ అయినా జనరల్లీ అంటే న్యాచురల్గా ఉంటుంది. ఎందుకు ఎవరు బాగా ఆడట్లేదా, ఎవరు బాగా కేరింగ్ తీసుకోవట్లేదా? అఖిల్ సార్థి కన్నా బాగా ఆడతాడు అంటే ప్లేయింగ్ అది ఇది బాగుంటుంది అన్నట్టు. ఈసారి బిగ్ బాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అఖిల్ సార్థి. ఎందుకు అఖిల్ అఖిల్ అంటున్నారు? అఖిల్ ఏం నచ్చిందని అఖిల్ అఖిల్ అంటారు? అనే ప్లేయింగ్ బాగా ఆడతాడు కదా, ఎవరు గేమ్లోకి వచ్చేసరికి వాళ్ళు వీళ్ళని చూడాడు, జస్ట్ అతను ఫోకస్ ఏందో అతను చూస్తాడు. ఆయన గేమ్ మధ్యలో ఫ్రెండ్షిప్ని తీస్తున్నాడు అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు అన్నయ్య, అది బీబీ 4లో సోహెల్ ప్రో ఉన్నప్పుడు కూడా అంతేం లేదు కదా, జస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు వచ్చి కలిసి అన్నాయి కానీ మళ్ళీ తన గేమ్ ఏదో తిన గేమ్ ఏదో అని చూసుకునేవాళ్ళు. ఎవరు అన్నయ్య గేమ్లోకి వస్తే వాళ్ళ రిలేషన్షిప్ చూడడు. ఓకే, ఇప్పుడు ఈ అన్నిటి బిగ్ బాస్లో ఏ బిగ్ బాస్ మీకు చాలా బాగా నచ్చింది? బీబీ 4 సోహెల్. ఓకే, ఈ బిగ్ బాస్లో ఎవరు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అనిపిస్తుంది మీకు? శివ. ఎందుకు శివాని ఎంటర్టైన్మెంట్? మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. అన్నీ అంటే జోక్స్ అండ్ గేమ్ ప్లే జోక్స్ అయినా బాగా ఎంటర్టైన్ చేస్తున్నా తను. ఇప్పుడున్న కంటెస్టెంట్లో మీరు ఎవరు ద వర్స్ట్ పర్ఫార్మర్ అనుకుంటున్నారు? వర్స్ట్ అశు. ఎందుకు అశు రెడ్డి వెరీ వర్స్ట్ అంటున్నారు? తను ఏం ఆడట్లే గేమ్, అసలు ఏం ఆడుతుంది గేమ్? గేమ్ ఆడట్లేదు అంట. ఆడట్లేదు అనే కారణం ఏముంది ఆమెకి? అదేమో కానీ బట్ తన గేమ్ ఆడట్లేదు, లోన్లెస్ ఫీల్ అవుతుంది. ఫీలింగ్స్ అంటే మనం చూసాం కదా రాహుల్ నుంచి చూడగానే హైపర్ అయినట్టు. మీకు ఎలా అనిపించింది ఆ సీన్? అంటే వాళ్ళిద్దరు బయట కూడా చాలా ఫ్రెండ్స్, వాళ్ళ అంటే వాళ్ళిద్దరు మధ్య కామెంట్స్ వేరే వస్తున్నాయి బయట చూస్తే. అదే ఫ్రెండ్ కదా, చూడక ఒక బెస్ట్ ఏం చూస్తే ఎట్లుంటుంది? నెక్స్ట్ బిగ్ బాస్ 5, అదే బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీ బిగ్ బాస్ విన్నర్ వచ్చేసి అఖిల్ అంటున్నారు. నెక్స్ట్ అఖిల్ కాకుండా వేరే ఎవరైనా వస్తే మీ ఒపీనియన్ లైక్ మీరు ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్? అఖిల్ అనే కాకపోతే ఐ గెస్ శివ. ఎందుకు శివ అనుకుంటున్నారు? అంటే ఆ అన్నయ్య కూడా సేమ్ శివ అన్నయ్య అంటే జోక్స్ బట్ ఏ రిలేషన్ ఇప్పుడు బిందుతో ఒక రిలేషన్షిప్లో ఉంటాడు కానీ తను తినని చూడాడు. గేమ్లోకి వచ్చినాక తన గేమ్ మీద ఫోకస్తో గేమ్ ఆడుకుంటాడు. అన్నయ్య కూడా గెలవచ్చు. లాస్ట్లో విన్నర్ అఖిల్ అవ్వాలని మా నా అంటే ఒక ఫ్యాన్గా అన్నయ్య విన్ అయితే బాగుంటుంది. అఖిల్ అన్నయ్య థ్యాంక్ యూ.